వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సరే తండ్రి ఆశయాలను ఏ మాత్రం పక్కన పెట్టకుండా పూర్తిగా రాజశేఖర రెడ్డి గారు వేసిన బాటలైనా నడుస్తున్నారు అనేది ఇప్పటికీ చాలామంది వైసీపీ కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఆయన పాలన చూస్తుంటే ఖచ్చితంగా రాజన్న పరిపాలన గుర్తొస్తుంది అనేవాళ్ళు చాలామందే ఉన్నారు ఎందుకంటే అసలు పార్టీ పెట్టినప్పుడే ఆయన వైఎస్ఆర్ పేరుతో తండ్రి పేరుతో పార్టీ స్థాపించారు తండ్రి సేవా వంట పట్టించుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గుణాలనే పూర్తిగా పుచ్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి తండ్రి ఆశయ సాధనలో ముందుకు వెళుతూ ప్రజలకు ఒక అద్భుతమైన పాలనను అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చెప్పడంలో ప్రత్యేకంగా సందేహం అవసరం లేదు అయితే గత హయాంలో చంద్రబాబు గారి హయాంలో ఎటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు ఆయన అంటే ఒక కొత్త రాష్ట్రానికి ఒక నవ్యాంధ్రకు ఒక రాజధానిని ఏర్పాటు చేయాలి ఐదేళ్లలో రాజధాని ఏర్పాటును పూర్తి చేయాలి అనే అంశాన్నే పూర్తిగా పక్కన పెట్టేసి పరిపాలన కొనసాగించారు అనే ఒక విమర్శ అయితే చంద్రబాబు గారు ఎదుర్కొన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి విమర్శ ఎదుర్కోవాలనే ఉద్దేశంతో అధికారంలోకి రాలేదు ఖచ్చితంగా తానంటే ఏంటో కేవలం ఆరు నెలల్లోనే చూపిస్తాను అన్నారు అలాగే చూపించారు మొదటి ఏడాదిలోనే తొంభై శాతం అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనిపించుకున్నారు ప్రజలతో అయితే ఇప్పుడు ఇక అంటే ఇప్పటికే గతంలో చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు కానీ లేదంటే తర్వాత చంద్రబాబు గారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ఆ స్థాయిలో పనిచేస్తున్నారు అనడానికి తాజాగా కొన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శనం అనేది కూడా రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం ఎందుకు అంటే అప్పట్లో కూడా ప్రతి ఎమ్మెల్యేతోనూ నేరుగా రెడ్డి గారు టచ్లో ఉండేవారు వాళ్ళ సాధక బాధకాలు ఎప్పటికప్పుడు పట్టించుకునేవారు నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలోనూ అలాగే ఎమ్మెల్యేలకు చేరాల్సిన నిధుల విషయంలోనూ ఎక్కడైనా జాప్యం కలిగినా సరే ఇమీడియట్గా ఆ సమస్య పరిష్కరించే వరకు కూడా రెడ్డి గారు నిద్రపోయేవారు కాదట ఇప్పుడు ఏడాది పాలన పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అదే నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారో అదే విషయంలో కూడా ఇప్పుడు తూచా తప్పకుండా అదే అంశాలను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నారు అనేది అందుకే తాజాగా నిత్యం పది మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు మీట్ అవ్వాలనుకో అనుకోవడం ప్రధానంగా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సాధక బాధకాల విషయాల్లో పూర్తిగా వాళ్ళ వెరసన ఏంటి అనేది వినడం ఎమ్మెల్యేకు చెందాల్సిన నిధుల విషయంలో కానీ ఆ నియోజకవర్గానికి కేటాయించాల్సిన నిధుల విషయంలో కానీ పూర్తి ఏమైనా లోపాలు ఉంటే పూర్తిగా ఇమీడియట్గా వాటిని పరిష్కరించే దిశగా నిర్ణయాలు తీసుకోవడం అలాగే వ్యక్తిగతంగా రాజకీయంగా ఏమన్నా ఆ ఎమ్మెల్యేకి ఇబ్బందులు ఎదురైనా సరే ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకొస్తే దాని మీద కూడా ఆయన ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్యేలతో భేటీ వెనక ఇదే ప్రధాన ఉద్దేశం ఒకప్పుడు తండ్రి ఏ విధంగా అయితే పార్టీని నడిపించారో అదే బాటలో ఆయన అడుగు జాడల్లోనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీని కూడా అతి పెద్ద అతి బలవంతమైన అతి బలమైన పార్టీగా చేయాలి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే అన్ని నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఈ భేటీలకు సంబంధించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తమకు ఉన్న కష్టాలను తమ సాధక బాధకాలను నేరుగా ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఆయనే కల్పించడం నిజంగా చాలా అద్భుతమనే అంటున్నారు ఇటువంటి నిర్ణయాలు ఇటువంటి ఆలోచనలు చెయ్యికే మొన్నటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తర్వాత నాయకులకు అలాగే పార్టీలో ఉన్న కార్యకర్తలకు చివరికి ప్రజలకు కూడా దూరమైంది అధికారానికి కూడా దూరం అయింది అనేది ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎంతవరకు కలిసి వస్తాయి రాజకీయాల్లో ఎటువంటి కొత్త వరవడిని సృష్టిస్తాయి ఇది వైసీపీ బలోపేతానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ నిర్ణయం అనేది కూడా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి